మెదక్ జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం శివంపేట పిహెచ్సిలో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న లలిత మరణించగా ఆమెకు రావాల్సిన పిఎఫ్ మరియు ఇతర డబ్బులు శాంక్షన్ చేయడానికి ఆమె కుమారుడు పూర్ణచందర్ ను 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన పూర్ణచందర్ డిఎంహెచ్ఓ కార్యాలయంలో 15,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్ణచంద్ర అని చెప్పేసి తను ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ పనిచేశాడు. వాళ్ళ మదర్ లలిత, అంటే లలిత ప్రైమరీ హెడ్ నర్స్ చేసుకుంటూ చనిపోయింది. శివంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రైమరీ హెడ్ నర్స్గా చేస్తూ హార్ట్ అటాక్ చనిపోయింది లాస్ట్ ఇయర్. ఆమెకు సంబంధించిన బెనిఫిట్స్ ఏమి అంటే జీపీఎఫ్ బూస్టరు సరైనది ఇవ్వడానికి అప్లై చేసుకున్నాడు. ఒకసారి జీపీఎఫ్ ఛాన్స్ అయినా కానీ వీళ్ళు లేట్ చేయడం వల్ల అది ల్యాప్స్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్గా రెండోసారి అప్లై చేయాల్సి వచ్చింది. ఇతనికి చేయడానికి ఇద్దరు ఈ ఆఫీస్లో పనిచేసే శౌకత్ అలీ అని చెప్పేసి డిఎంహెచ్ఓ సీనియర్ అసిస్టెంట్, నర్సింహుడు అని చెప్పేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ శివంపేట, ఇద్దరు కలిపి వాళ్ళ ప్రాసెస్ చేస్తానికి 30,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ మెదక్, నర్సింహుడు యూడిసి ప్రైమరీ హెల్త్ సెంటర్ శివంపేట. ఆయన ఎంతసేపు నర్సింహుడు ఏమంటే ఈ సార్కి చేసే సార్కి చేసే సార్ చెప్పాడు రికార్డ్ చేయడం, ఇద్దరు కలిసి 30,000 ఏమన్నాయని అడగడం జరిగింది. సార్ నాకు అంత డబ్బులు రావట్లేదు సార్, ఆల్రెడీ ఒకసారి ల్యాప్స్ అయిపోయింది అని రిక్వెస్ట్ చేయంగా ఫస్ట్ చెల్లి 10,000 అని చెప్పేసి ఇద్దరు అడిగింది. ఆయన కంప్లైంట్ ఇంకా రిక్వెస్ట్ చేసి ఇద్దరు కలిసి 15,000 రూపాయలు ఏమని చెప్పేసి కోవడం జరిగింది. ఆ కంప్లైంట్కు ఇష్టం లంచం ఇష్టంగా లేనందున 8వ తారీఖు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా రికార్డ్ వాళ్ళ డిమాండ్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసి ఈరోజు వాళ్ళ డబ్బులు జమానసరికి ఇక్కడికి వచ్చి అతను డబ్బులు తీసుకుంటాడని పట్టుకోవడం జరిగిందండి. 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుకోండి. వెరిఫై చేస్తామండి, ఎవరున్నా వాళ్ళు వెరిఫై చేస్తారు. నర్సింహులు ఇద్దరు చేయడం జరిగింది, శౌకత్ అలీ ఇద్దరు వెరిఫై చేస్తారు. ఇద్దరు పట్టుబడ్డారు సార్. ఇప్పుడు ఈ ఆఫీస్లో ఉండేది ఎవరు? శౌకత్ అలీ నర్సింహులు ఆయన ఈ ఆఫీస్ లో ఆయన పిఎస్సి శివంపేట ఆయన గురించి కూడా సెట్ చేస్తారు.